ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా ఆధిపత్యం కొనసాగిస్తుంది ఆసిస్ తో జరుగుతున్న తొలి డే నేట్ టెస్టు లో తొలి ఇన్నింగ్స్ లో భారత్ ఆధిక్యంలో ఉంది భారత్ తొలి ఇన్నింగ్స్ లో రెండు వందల నలభై నాలుగు పరుగులు చేయగా ఆసిస్ జట్టు భారత బౌలర్ల దాటికి నూట తొంభై ఒక్క రన్స్ కి ఆల్ అవుట్ అయింది భారత బౌర్లలో రవిచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లు తీయగా ఉమేష్ యాదవ్ మూడు బూమ్రాకు రెండు వికెట్లు దక్కాయి కాగా మొదటి ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ కళ్లు చెదిరే ఫీల్డింగ్ విన్యాసంతో ఆకట్టుకున్నాడు తొలి టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా ఆసిస్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్ తో మై కోహ్లీ అద్భుత క్యాచ్ కు కెరియర్ లో తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్న ఆశీస్ బ్యాట్స్మెన్ కామరోన్ గ్రీన్ పదకొండు పరుగుల స్వల్ప స్కోర్కే వెనుదిరిగాడు స్పిన్నర్ అశ్విన్ వేసిన నలభై ఒక్క ఓవర్లో కామరోన్ గ్రీన్ బౌండరీ కొట్టేందుకు ప్రయత్నించగా షార్ట్ మిడి లో కోహ్లీ చేతికి చిక్కాడు ఈ బ్రిలియంట్ క్యాచ్ ముందు భారత ఫీల్డర్లు రెండు ఈజీ క్యాచ్లను వదిలేశారు కీలక ఇన్నింగ్స్ ఆడిన లభుషన్ భారత ఆటగాళ్ల ఫీల్డింగ్ వైఫల్యంతో రెండుసార్లు బతికిపోయాడు అయితే ఇప్పుడు కోహ్లీ పట్టిన స్టన్నింగ్ క్యాచ్ కు మాత్రం అభిమానులు ఫిదా అవుతున్నారు